హలో ఫ్రెండ్స్, తెలుగులో కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 3 ఎపిసోడ్ 5 కథ చూసేద్దాం. ఇంతకుముందు ఎపిసోడ్స్ కానీ సీజన్ కానీ చూడడం వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసేయండి. ఇంకా ఎపిసోడ్ 5 కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే సీజన్ 1లో ఆర్వీ కొనమని వాల్టర్ జెస్సీకి డబ్బులు ఇస్తాడు కదా, అక్కడ ఓపెన్ అవుతుంది. డబ్బులు తీసుకెళ్ళి నైట్ అంతా మందాగి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తాడు జెస్సీ. నెక్స్ట్ డే పొద్దున్న బార్లో నుంచి బయటకు వస్తారు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. చూస్తే $1400 మిగిలి ఉంటాయి. పక్కన కాంబో ఉంటాడు, అదే చిన్నపిల్లడు కాల్చి చంపేస్తాడు కదా రోడ్డు మీద, ఆ కాంబో. ఆర్వీ లేకపోతే నన్ను చంపేస్తాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఊరి నుంచి పారిపోలేమో అంటాడు జెస్సీ. ఆర్వీనే కదా, నేనున్నా కదా, రా అని తీసుకెళ్తాడు కాంబో. $1400 ఆర్వీనా అంటాడు జెస్సీ. నువ్వు రా అని తీసుకెళ్తాడు కాంబో. వెళ్ళి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి కీస్ తీసిస్తాడు కాంబో. ఎక్కడైనా సైన్ చేయాలా అని అడుగుతాడు జెస్సీ. ఏం అవసరం లేదు, తీసుకెళ్ళిపో అంటాడు కాంబో. కట్ చేస్తే స్కైలర్ టెడ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాల్టర్ వాళ్ళ ఆఫీస్కి వచ్చి అంత పెద్ద గొడవ చేసినా కూడా ఇంకా టెడ్తో ఉండడం ఆపదు స్కైలర్. కట్ చేస్తే వాల్టర్ వాళ్ళ ఇంట్లో డిన్నర్కి రమ్మని వాల్టర్ని పిలుస్తూ ఉంటాడు వాల్ జూనియర్. లోపల రూమ్లో కూర్చొని ఎవరికీ వినపడకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వాల్టర్. జెస్సీ సాల్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, నువ్వేదో చేసావు, సగం నాకిచ్చి ఇంకో సగం నీకెందుకు ఇచ్చాడు అని అడుగుతాడు. నేనేం చేయలేదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూర్చొని ఉంటే ఒకడొచ్చి డబ్బులు విసిరేసి వెళ్ళిపోయాడు అని అంటాడు వాల్టర్. సరే నా డబ్బులు నాకు ఇచ్చాయి అంటాడు జెస్సీ. నేను ఇవ్వను, నా పర్మిషన్ లేకుండా చేసావు అని అంటాడు వాల్టర్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు డబ్బులు తెచ్చి అని అరుస్తూ ఉంటే ఫోన్ కట్ చేసేస్తాడు వాల్టర్. కట్ చేస్తే ఆర్వీల చుట్టూ తిరుగుతూ ఉంటాడు హ్యాంక్. గోమెజ్ చాలా నైట్ అయింది, ఇంక ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు. హ్యాంక్కి ఎందుకో మనసు ఒప్పుకోదు, ఒక ఆర్వీ మీద బాగా డౌట్ వస్తూ ఉంటుంది. నేను ఆ ఆర్వీని చూసొస్తాను అని వెళ్ళి వెనక నుంచి పైకి ఎక్కుతాడు. లోపల ఇద్దరు మొగుడు పిల్లలు పేకట ఆడుకుంటూ ఉంటారు. కిందికి వచ్చిన హ్యాంక్ని పట్టుకుంటారు, తెల్లవారేదాకా అక్కడే ఉండాల్సి వస్తుంది. తెల్లారాక గోమెజ్ ఇంకా నేను వెళ్ళాలి అని అంటాడు. ఎక్కడికి అని అడుగుతాడు హ్యాంక్. ఎల్పాసోకి టాస్క్ ఫోర్స్కి నీ బదులు నన్ను పంపిస్తున్నారు అని అంటాడు గోమెజ్. కట్ చేస్తే ఇంటికి వస్తాడు హ్యాంక్. మెరీ పిలుస్తున్నా కూడా పలకడు, లోపలికి వెళ్ళిపోతాడు. మెరీ వచ్చి, స్టీవ్ వాళ్ళ వైఫ్తో ఫోన్లో మాట్లాడాను, నీ బదులు స్టీవ్ని పంపిస్తున్నారని చెప్పింది, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది. నేనే నాకు ప్రమోషన్ వద్దని అనుకున్నాను కదా, ఇంకా ఫీల్ అవడానికే ఉంది అని అంటాడు హ్యాంక్. ఇంకా మాట్లాడదాం ట్రై చేస్తుంది మరి. హ్యాంక్కి కోపం వచ్చి అరిచేస్తాడు. కట్ చేస్తే లాస్ పోలీసులకు వెళ్తాడు వాల్టర్. డబ్బులు చూపించి ఇదేంటి అని అడుగుతాడు. గస్ ఏం మాట్లాడు, నేనే చెప్తాను ఇదేంటో, ఇది ఒక కుట్ర, నాతో పని చేయించడానికి నువ్వు ఇలా చేసావు అని అంటాడు వాల్టర్. ఏం కుట్ర అని అడుగుతాడు గస్. నువ్వు వాడిలాంటి అడిక్ట్స్తో పని చేయమని నాకు తెలుసు అని అంటాడు వాల్టర్. నువ్వు లాస్ట్ టైం వాడు బాగానే ఉంటాడని చెప్పావు కదా, అందుకే చేశాను అంటాడు గస్. జెస్సీ నా కింద పని చేయడానికి మాత్రమే పనికొస్తాడు, అంతేగాని సపరేట్గా చేయడానికి మనికిరాడు అని అంటాడు వాల్టర్. మా వాళ్ళు ప్రోడక్ట్ బాగానే ఉందని చెప్పారు అని అంటాడు గస్. నువ్వు నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నావు, వాడు నా అంత బాగా చేయలేడని నాకు తెలుసు, కానీ నాకున్న ఈగోకి ఆ చెత్త ప్రోడక్ట్ నేనే తయారు చేశానని అందరూ అనుకుంటారని, నేను మళ్ళీ మొదలుపెట్టి నీతో పనిచేస్తానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను చేయను అంటాడు వాల్టర్. కెమిస్ట్రీకి ఒక రెస్పెక్ట్ ఉంది, అది ఇవ్వాలి అని అంటాడు వాల్టర్. ఈ విషయాన్ని ఇలా హ్యాండిల్ చేసినందుకు సారీ అంటాడు గస్. నా త్వరగా ఒకటి చూపిస్తాను అని తీసుకెళ్తాడు గస్. కట్ చేస్తే టెడ్ బెన్కి వాళ్ళ ఇంటి బయట స్కైలర్ ఉంటుంది. టెడ్ లోపలికి వెళ్తాడు. ఇంతలో మరీ స్కైలర్కి కాల్ చేస్తుంది. పాప ఫుల్గా పాలు తాగి పడుకుంది. నువ్వు రావడానికి లేట్ అవుతుందా అని అడుగుతుంది. అవును ఆఫీస్ పని ఉంది, లేట్ అవుతుంది అని అంటుంది స్కైలర్. ఫోన్ సైలెంట్గా పట్టుకుని కూర్చుంటుంది మరీ. స్కైలర్కి ఏం అర్థం అవ్వదు. ఏమైంది అని అడుగుతుంది స్కైలర్. హ్యాంక్ ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు, ఆ టాస్క్ ఫోర్స్ అప్పటి నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది మరి. కట్ చేస్తే వాల్ట్ని ఒక లాండ్రీలోకి తీసుకెళ్తాడు గస్. లోపల ఒక వాషింగ్ మెషిన్ వెనక సీక్రెట్ ఎంట్రన్స్ ఉంటుంది, దానిలోకి వెళ్తారు. లోపలికి వెళ్తే కింద పెద్ద ల్యాబ్ ఉంటుంది, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసి ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ అంతా చూసి వాల్టర్కి మతిపోతుంది. ఎలా చేసావు అని అడుగుతాడు వాల్టర్. చాలా ప్లాన్ చేశాను అని చెప్తాడు గస్. పైన లాండ్రీలో చాలా కెమికల్స్ వస్తూ పోతూ ఉంటాయి, స్టాఫ్ అందరూ బాగా నమ్మకస్తులు, ఇక్కడ ఇది రన్ చేసినందుకు సరిపోయే డబ్బులు రావాలంటే కనీసం వారానికి £200 తయారు చేయాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు, నాకు ప్రోడక్ట్ ఇస్తే చాలు అని అంటాడు గస్. ఇప్పటికే చాలా తప్పుడు డెసిషన్స్ తీసుకున్నాను, ఇంకోటి తీసుకోవాలని అనుకోవట్లేదు, నేను చేయను అని అంటాడు వాల్టర్. ఇప్పుడు దాకా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నావు అంటాడు గస్. నా ఫ్యామిలీ కోసం అంటాడు వాల్టర్. ఇప్పుడు కూడా అందుకే చెయ్యి, నీ ఫ్యామిలీని ఇంతకుముందు ఎప్పుడూ లేనంత బాగా చూసుకోవచ్చు అని చెప్తాడు గస్. కట్ చేస్తే వాల్టర్ వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. వాల్ జూనియర్ నేను లోపలికి వెళ్తాను అని లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హ్యాంక్ వాళ్ళ ఆఫీస్లో పార్టీ అవుతూ ఉంటుంది, అయినా కూడా పనిచేస్తూనే ఉంటాడు హ్యాంక్. జెనీస్ని
ఇంకా ఆర్వీలు ఉన్నాయేమో చూడు అని అడుగుతాడు. బయటకు వస్తే గోమెజ్ టాస్క్ ఫోర్స్కి వెళ్తున్నందుకు పార్టీ అది. వెళ్ళి గోమెజ్ని విష్ చేసి వచ్చి కూర్చుంటాడు. జనీస్ వచ్చి ఇంకో పాత ఆర్వీ దొరికింది, రెన్యూ చేయలేదు కానీ డిస్ట్రాయ్ చేశారని కూడా రికార్డులో లేదు అని చెప్తుంది. కట్ చేస్తే స్కైలర్ ఇంట్లో డబ్బులు చూస్తుంది. అక్కడి నుంచి లాయర్ దగ్గరికి వెళ్తుంది. నాకు ఏం అర్థం కావట్లేదు, నా బాస్తో పడుకుంటున్నాను, మా ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు అని అంటుంది. నేను మా అబ్బాయికి వాల్టర్ గురించి చెప్పలేను, నా వల్ల అవ్వదు అని అంటుంది. నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటుంది లాయర్. నువ్వు ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి నా పర్మిషన్ అడుగుతున్నావా అని అంటుంది లాయర్. నువ్వు ఆ ఇంట్లో నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళి వేరేగా ఉండు, అతను దొరికితే నీకే ఇబ్బంది అని చెప్తుంది లాయర్. కట్ చేస్తే ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా నీట్గా క్లీన్గా ఉంటుంది. వాల్టర్ సామాను సర్దుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. పక్కన డివోర్స్ పేపర్స్ ఉంటాయి, చూస్తే వాల్టర్ వైట్ సైన్ చేసి పెట్టి ఉంటాయి. కట్ చేస్తే సోల్ ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. జెస్సీ పింక్మెన్ వాల్టర్ని మీటింగ్ పిలుస్తాడు. వాల్టర్ వస్తాడు. సాల్ జెస్సీ తరఫున వాల్ట్తో డీల్ మాట్లాడాలని ట్రై చేస్తాడు. జెస్సీ సొంతంగా బిజినెస్ చేసుకుంటాడు, నీకు 10% ఇస్తాడు, ఇంకా ప్రోడక్ట్ గురించి ఏం మాట్లాడద్దు అని అంటాడు సాల్. ఇంకా నీ దగ్గర జెస్సీ సగం డబ్బులు ఉన్నాయి కదా అంటాడు. అది కంప్లీట్ అవ్వకముందే ఆ సగం తీసి ఇచ్చేసి, ఇదే లాస్ట్ డబ్బులు నువ్వు ఈ బిజినెస్లో చూసేవి అని అంటాడు వాల్టర్. ఏంటి నాకు అర్థం కాలేదు అంటాడు జెస్సీ. గస్ నాతో పని చేయించుకోవడానికి నీతో గేమ్ ఆడాడు అంతే, అతనికి నేను కావాలి అంతే అని అంటాడు వాల్టర్. నువ్వు మళ్ళీ చేస్తున్నావా అని అడుగుతాడు జెస్సీ. అవును అని లేచి వెళ్ళిపోతూ ఉంటాడు వాల్టర్. వెనక నుంచి సాల్ వచ్చి డీల్ ఎంతకైంది అని అడుగుతాడు. $3 million 3 months అని చెప్తాడు వాల్టర్. సరే నీకు మనీ లాండరింగ్ కావాలి కదా, నేను చేసి పెడతాను అని డీల్ మాట్లాడుకుంటూ ఉంటాడు సాల్. వెనక నుంచి జెస్సీ వచ్చి నువ్వు 4000 వాళ్ళ 1000 అని అంటాడు. ప్రపంచం ఇంతే, ఎవడు గెలుస్తుంటే వాడితో పోవడమే అని అంటాడు సాల్. కోపంగా నేను చేయటం ఆపేస్తానని అనుకుంటున్నావా అని వెళ్ళిపోతాడు జెస్సీ. బయటికి వెళ్ళి అదే కోపంలో వాల్టర్ కార్ అద్దం పగలగొట్టేస్తాడు. కట్ చేస్తే హ్యాంక్ కొత్తగా దొరికిన ఆర్వీ అడ్రస్కి వెళ్తాడు. మీకు ఆర్వీ ఉండాలి కదా అని అడుగుతాడు. అవును దొంగతనం జరిగింది అని చెప్తుంది డోర్ తెరిచిన ఆవిడ. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అని అడుగుతాడు హ్యాంక్. కొట్టేసిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, చెడ్డవాళ్ళతో తిరిగేవాడు కానీ బాగుపడతాడని నమ్మకం నాకు ఉండేది అని అంటుంది ఆవిడ. ఎవరతను అని అడుగుతాడు హ్యాంక్. మా అబ్బాయి క్రిస్టియన్ ఆర్టిగా అని చెప్తుంది. అంటే కాంబోనా అని అడుగుతాడు హ్యాంక్. అవునంటుంది ఆవిడ. లోపలికి వెళ్ళి రూమ్ అంతా చూస్తాడు. హ్యాంక్కి జెస్సీ ఇంకా కాంబో బార్లో తీసుకున్న ఫోటో ఒకటి దొరుకుతుంది. ఇక్కడతో 5th episode కూడా అయిపోయింది ఫ్రెండ్స్. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.